హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోజ్ మహేష్ షార్క్ వెల్డర్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఈ యొక్క స్లాబ్ పైన పార్పిట్ కొడకండి, వెల్డ్ మెషిన్కి ఒక స్టీల్ రైలింగ్ పైపులు అనేది పిచ్చడం జరిగిందండి. మరి యొక్క స్టీల్ రైలింగ్ పైపులు ఈ విధంగా మనం చేయించుకుంటే ప్రజెంట్ ఈ యొక్క పైపు కిలోకి ధర ఎంత పడుతుంది, అలాగే ఒక మెటీరియల్తో విత్ ఫిట్టింగ్ ఛార్జ్ ఎంత తీసుకుంటారు, ఒక రన్నింగ్ ఫిట్కి వచ్చేసి తెలుసుకుందామండి ధర. వీడియో పూర్తి అవ్వండి, వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క స్లాబ్ పైన ఈ యొక్క పార్పిట్ కూడా మేము వెల్యుయేషన్కి వచ్చేసి స్టీల్నెస్ స్టీల్ పైపు తీసుకున్నామండి, జిందాల్ స్టీల్నెస్ గ్రేట్ జేటీ కంపెనీ వచ్చేసి జిందాల్ జేటీ గ్రేట్ గల పైపు తీసుకున్నామండి. ఈ యొక్క పైపులు వచ్చేసి 18 గేజ్ పైపులు అండి, 100 మంది 18 గేజు. ఈ యొక్క పైపు వచ్చేసి కిలోకి 210 రూపాయలు పడుతుందండి. అయితే ఈ యొక్క 20 ఫిట్ల పైపు వచ్చేసి లెంతు వెయిట్ 6.7 వస్తుందండి. 6.7 అంటే 6 కిలోల 700 గ్రాములు వస్తుందండి వెయిట్. ధర వచ్చేసి 1407 రూపాయలు పడుతుందండి. 20 ఫిట్ లెంత్కు 2 ఇంచుల రౌండ్ పైప్ అండి, 18 గేజ్ పైపు, 20 ఫిట్ లెంత్కి వచ్చేసి మధ్యలో వేసుకుని మేము 3x4 పైపులు అండి. ఇవి 1 ఇంచ్ పైపులు, ఈ యొక్క నిలువులు అడ్డాలు. ఈ యొక్క 3x4 పైప్ వచ్చేసి జిందాల్ గ్రేట్ జేటీ కంపెనీ పైప్ అండి. ఒక పైప్ వచ్చేసి కిలోకి 210 రూపాయలు పడుతుందండి. ఈ 18 గేజ్ పైప్ అండి, 20 ఫిట్ల వచ్చేసి 2.5 కిలోల వెయిట్ వస్తుందండి. 2.5 కిలోల వెయిట్కి వచ్చే ధర 525 రూపాయలు పడుతుందండి ఈ యొక్క 3x4 పైప్కి. ప్రజెంటు ఈ విధంగా ఉన్నాయని ఈ యొక్క మెటీరియల్ రేట్లు అనేవి జిందాల్ స్టీల్ పైపులై. అయితే ఈ యొక్క విత్ మెటీరియల్తో మేము ఫిట్టింగ్ ఛార్జ్ వచ్చేసి ఈ యొక్క రైలింగ్ హైట్ వచ్చేసి 2 ఫిట్లు అండి, పొడవు వచ్చేసి 10 ఫిట్లు ఉందండి. అయితే ఒక 2 ఫిట్ల హైట్తో ఒక రన్నింగ్ ఫిట్కి వచ్చేసి మేము విత్ మెటీరియల్తో ఫిట్టింగ్ ఛార్జ్ వచ్చేసి రన్నింగ్ ఫిట్కి 300 రూపాయలు అండి. 10 ఫిట్ల పొడవు రైలింగ్కి వచ్చేసి 3000 రూపాయలు ఈ యొక్క ఫిట్టింగ్ ఛార్జ్ విత్ మెటీరియల్తో. ఈ యొక్క వీడియో నేను జగిత్యాలలో చేస్తున్నానండి, వీడియో మీకు ఉపయోగపడుతుంది అనే ఆలోచన చేస్తున్నానండి. నేను సెలెక్ట్ చేయండి వీడియో, అందరికీ చాలా సరే అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.